బండ్ల గణేష్ గారు ప్రొడక్షన్ మేనేజర్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రొడ్యూసర్ అయ్యారు. అంటే సినిమాలోని లోగుట్లు కావచ్చు, సినిమాలో పట్లు కావచ్చు, ఒక సినిమా చేయాలంటే ఏమి చేయాలని తెలుసుకున్న తర్వాతే ప్రొడ్యూసర్గా వచ్చారు. అది ఎలా వచ్చారు, ఏం కథ అనేది మనకు అవసరం లేకపోయినా ప్రొడ్యూసర్గా వచ్చారు. మీరు వంకరగా టింకరగా రంకరగా రంగు నుంచి మాట్లాడద్దు. నేను స్ట్రైట్ గా అలాగే పదేళ్ల క్రితం ఆయన అనుభవం సరిపోదు, ఆయన వయసు సరిపోదు అనే ఉద్దేశంతో వేచి చూసే ధోరణిలో ఉండి ఈ రోజు నేను ప్రధానమంత్రికి సరిపోతాననే ఉద్దేశంతో ఈ రోజు వచ్చారు. అంటే ఆనాడు త్యాగం చేశారు, అది త్యాగం కాదు, ఆ రోజు అనుభవం లేదు, వయసు సరిపోదు కాదు. ఎలా అవుతుంది, ఎలా అవుతుంది సార్? వలమ్మ ఇటలీ వనిత అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు అడ్డుకుంటే సోనియా గాంధీ గారు, సోనియా గాంధీ గారు పూర్తి మెజార్టీ ఇచ్చినా, పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చినా గానీ నరేంద్ర మన మన్మోహన్ సింగ్ గారిని ప్రధాని చేసిందే గానీ సోనియా గాంధీ గారు పేరు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలు ఇలాంటివి అడ్డుకున్న తర్వాత ఉన్న ఫలంగా మన్మోహన్ సింగ్ గారి తరమీద తీసుకొచ్చారు. బీజేపీ బీజేపీ గురించి మాట్లాడతారండి, బీజేపీ ఏంది? కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది ఆ రోజు, ఆ రోజు ప్రభుత్వం అందరికి కలిసి వాళ్ళ కూటమికి అధికారం ఇచ్చింది ఆ రోజు. ఎవరు సార్ మీరు ఇటలీ అందుకున్నారు, ఏం మాట్లాడతారు సార్? మీరు వాళ్ళకి ఒక 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 ఎజెండా ఉంది సార్, దేశానికి సేవ చేసే ఎజెండా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ధర్మం, న్యాయం, నీతి. జుట్టు బాగుంది మీకు, మంచి రంగు వేసినట్టున్నారు. ఎప్పుడు రంగు, చాలా పదేళ్ల నుంచి రంగు వేస్తున్నా సార్. వంశపారంపర్యమా అది, బట్టతల అనేది 44 ఏళ్ళకే బట్టతలు వచ్చేసింది కదా, అంటే వంశపారంపర్యమా ఏంటి అండి? అసలు మీలాంటి ఫేస్ చేసినప్పుడల్లా ఇంటికెళ్ళి బాగా ఊడిపోతుంటాయి. మీలాంటి వాళ్ళు వస్తున్నారు, ముందు రోజు తెలుసు కదా సార్. ఊడిపోలేదు చూస్తే బాగానే ఊడిపోయింది సార్, బాగానే ఊడి. అంటే పొద్దున్నే స్నానం చేశాను కదా, ఊడిపోయినా. ఒక మీరు వెళ్ళిపోయినా ఊడిపోతుంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా. ఏ గ్రూప్ అయింది నేను చెప్పను సార్, మీలా మీకు అన్ని తెలుసు. మీకు నేను ఏ గ్రూప్ అయితే మీకు ఎందుకు, ఆ గ్రూప్ లో ఏముంది, ఆ గ్రూప్ లో ఏముంది, అందులో ఎందుకుంది, అందులో ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, మీరు నన్ను ఇరికేయటం ఎందుకు సార్? గురువు గారు, నేను 15 ఏళ్ళ హైదరాబాద్ వచ్చా, మీకు దండం పెడతా. ఏ గ్రూప్ అయితే నీకు ఎందుకు, నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా, అది కూడా నిజంగా. మరి దానికి ఎందుకు, ఏ గ్రూప్, ఏ కాలేజీ, ఆ కాలేజీ సర్టిఫికేట్ ఇవ్వండి, నేను ఏం చేయాలి సార్? మా రెండు హెచ్ఈసి అని ఒక చిన్న గ్రూప్ ఉండేది, దాని గురించి ఎక్కువ అడగండి, నేను మర్చిపోయా, నాకు తెలియదు. దాంట్లో నేను ఇరికించి దాన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేయదు. హెచ్ఈసి అని గ్రూప్ చదివాను, అన్ని ఫెయిల్ అయ్యానని చెప్తున్నా. ఓకే, నాకు పెద్ద చదువు రాదు, నాకు ఆమె పట్టు లేదు. సేవ అంటే ఎలాంటిది? సేవ అంటే ఎలాంటిది అంటే, సేవ అంటే మీరు పొద్దున్నే వచ్చి నీట్గా స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని వచ్చి నా దగ్గర కూర్చొని పెద్ద పెద్ద కలిసి నన్ను ఇంటర్వ్యూ చేయడం చూడు, అది సేవ. దీన్ని సేవ అంటారు. ఓకే, అంటే మీరు రేపు పొద్దున ఎమ్మెల్యే అయితే పొద్దున్నే స్నానం చేసి మంచి డ్రెస్అప్ వేసుకొని మంచి ఏసీ కార్లో టౌన్ అంతా తిరిగి, ఏసీ ఉండదు సార్, నాన్ ఏసీ, నాన్ ఏసీ కార్లో ఊరంతా తిరిగి అట్లా. మేము అదే సేవ, దాన్ని మా సేవ అట్లా ఉంటుంది. ఇప్పుడు సేవ అంటే మీరు చెప్పారు, సేవ అంటే మీరు తెలియనట్టు ఎవరిన చేసినట్టు నన్ను చేస్తే కాదు సార్. మీకు సేవ అంటే ప్రజలకు సమస్యలు ఉంటాయి, 100 సమస్యలు ఉంటాయి, మేము ఇచ్చిన హామీలు ఉంటాయి. బాబు ఇది మీ రోడ్డు లేదు, ఇంట్లో సమస్య ఉంటుంది, రకరకాల హామీలు ఉంటాయి. నేను గెలిస్తే ఒక పేపర్లా ఉంటాను, ఒక కొడుకులా ఉంటాను, ఒక సర్వెంట్లా ఉంటాను అని మీరు అన్నట్లు నేను వినపడ్డాను చాలా ఇంటర్వ్యూలలో కూడా. అది కుదురుతుందంటారా గణేష్ గారు? అది ఊరికి చెప్పుకోవడానికి అనడానికి బాగుంటుంది, నిజంగా కుదురుతుందంటారా? చూస్తారా నాయకులు ఎవరన్నా? మీరు చూస్తారుగా, మీరు చూస్తారుగా. ఓకే, మీరు ఎమ్మెల్యే అయితే అది చూసేది, మీరు చూడాలి, మరి చూస్తారు. మరి 1 ఇయర్ తర్వాత నేను ఎమ్మెల్యే అయితే ఎట్లా చేశానుగా, మీరే వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఖచ్చితంగా. ఓకే, కాంగ్రెస్ పార్టీని అంతగా ఇష్టపడడానికి కారణం ఏంటి? ఈ భారతదేశానికి ఈరోజు కూడా ఎన్ని డ్యాములు కానీ రోడ్లు కానీ ఈ ఇంత డెవలప్ అయ్యామంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ అని నా నమ్మకం. సెల్ ఫోన్ కాంగ్రెస్ పార్టీ కనిపెట్టింది అంటారా ఏం కదా? కనిపెట్టి భారతదేశానికి ఫోన్ ఇప్పుడు తీసుకొచ్చి రాజీవ్ గాంధీ గారు బాగా కనిపెట్టింది అని అంటలేదు సార్. సెల్ ఫోన్ కానీ అంటే ఫోన్ గ్రామ్ బెల్ అనేవాడు కనిపెట్టండి సార్, అవన్నీ కాదు. సెన్మి కార్ తీసుకొచ్చారు, సెల్ ఫోన్ ఎప్పుడో వచ్చింది, కానీ మనతో ఇంకా వేరే దేశాల్లో సెల్ ఫోన్ వాడకం లేని దేశాలు చాలా ఉన్నాయి. కుంభకోణాలు, 2G స్పెక్ట్రం, ఇవన్నీ చరిత్రలో. 2G స్కామ్, 2G స్కామ్ అంటే ఏందో నాకు తెలియదు. మీరు నన్ను అడిగి ఒక పిల్ల కాకి మీద బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తారేం సార్? మీకు తెలియదు, బల్ల గణేష్ గారు తెలియదు, అంశాలు ఉన్నాయి. నన్ను పెద్ద పెద్ద మాట, మన రాష్ట్రం గురించి అడగండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా, లోకాలకి బోడిగుండు కూడా ముడి పెట్టే రకం బల్ల గణేష్ గారు. మీరు మాటలు నేర్చుకున్నారు గురువు గారు, బల్ల గణేష్ అనే వాడు ఫుట్బాల్ అట్లా ఉండదు సార్, చెప్పండి. రాజకీయ పార్టీలన్నీ కూడా కులాల వారీగా విభజించి ఉన్నాయి కదా, ఏ కులానికి ఆ పార్టీ అనేది. అంటే మీ సామాజిక వర్గం మేము అడగకముందే మీరే చెప్పారన్నమాట. అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వారంతా కూడా పసుపు కండ వాళ్ళు ఎక్కువ కప్పుకుంటుంటారు అన్నట్లేము సార్? చాలా మంది ఇప్పుడు మెజారిటీ గారు ఏ పార్టీ సార్?
అదే చెప్తున్నాను అన్నమాట. మేనకా చౌదరి గారు ఏ పార్టీ సార్? కాంగ్రెస్ పార్టీ. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ పార్టీ సార్? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. మరి చంద్రశేఖర్ రెడ్డి నాకు భయం? చంద్రమోహన్ రెడ్డి గారు పార్టీ. నేను ఏదో గబక్కర అంటాను, వీడు ఎక్కడ ఒత్తు తప్పు పెడతాడు, వీడు పులి స్టాప్ ఎక్కడ పెడతాడు, ఆ పులి స్టాప్ పెట్టుకుని నేను హైలైట్ చేద్దాం, దాని ట్రైలర్ చేద్దాం. పులి స్టాప్ సామాలు ఎక్కడ తప్పు పెడతాడు అన్నట్టు చూడబాకండి సార్. అహంకారానికి సంస్కారానికి మధ్య జరుగుతున్న పోరాటం. నోటికి ఎట్లు వస్తే అట్లా మాట్లాడేది అది అహంకారం అంతే కదా. నోటికి ఒప్పుకుంటారు కదా, ఒప్పుకుంటారు కదా. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆయన ఎలాగైనా కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రిని డికే అర్ణ గారు గద్వాల్ సభలో నానా బూతులు తిట్టడము అది అహంకారం అంటారా సంస్కారం అంటారా? ఎవరు ఆవిడ అంత ముందు తిట్టారా? ముందు ఎవరు తిట్టారు సార్? ముందు ఎవరు తిట్టారు? రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే గారు ఆ స్థాయిలో మాట్లాడారు, అహంకారం అంటారా సంస్కారం అంటారా? మీరు ఊరికే మీరు సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవాలి. కాదు కాదు, మీరు పెద్దలు అట్లా మాట్లాడద్దు. ముందు ఎవరు తిట్టారు సార్? ముందు ఎవరు తిట్టారు సార్? ముందు ఎవరు తిట్టారు సార్? ఆ పదవికి వన్నీ ఉండదా సార్? ఏం మాట్లాడతారు గురు? ఆ పదవికి వన్నీ కాదా? కాదు, అరే సంస్కారం తెలిసిన వాళ్ళు, సంస్కారం తెలిసిన వాళ్ళు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఎందుకు సంయమనం పాటించలేకపోయారు? ఎవరు ఎవరు అంటే గొంతు పెట్టి బ్లేడ్ పెట్టి కోస్తున్నా కానీ కొయ్యి నువ్వు మంచివాడని కోపించుకుంటారా? మరి కాదు సార్, స్వతంత్రం ఎలా వచ్చింది? ఇది స్వతంత్రం ఎలా వచ్చింది? ఎవరు బా ఎవరు స్వతంత్రం ఎలా వచ్చింది? ఒక గాంధీ మహాత్ముడు ఎలా పాటించాడు? అవసరంగా మీరు మీరు మీ ఉద్దేశం మీరు రాజకీయ మీరు ఇంటర్వ్యూ చేసే ఉద్దేశం మీరు అయ్యో అలా మీరు మీరు కాంట్రవర్సీ చేసి కాదు స్వాతంత్రం ఎలా వచ్చింది, భారతదేశం ఎవరు తెచ్చారు, ఓపిక ఉండాలి, ఈ సినిమా డైలాగు మనకు సంబంధం లేని ఇంటర్వ్యూ చేస్తే నేను చెప్పాను మన పార్టీ గురించి మాట్లాడండి. మీరు మీ వే ఆఫ్ మీరు ఎట్లా ఇరికేయాలంటే నన్ను మీరు ఇరికేయలేరు. మీరు ఇరికి స్వాతంత్రం ఎలా వచ్చిందో 100-120 crore భారతీయులను అడగండి. స్వాతంత్రం ఎవరు తెచ్చారో భారతదేశ ప్రజలను అడగండి. అనుభవిస్తున్న ఈ విలాసాలు, మీరు బతుకుతున్న ఈ బతుకు, మీరు బతుకుతున్న ఈ స్టేటస్, మీరు భారతీయుడే గర్వంగా చెప్పుకుంటుంది, ఇది ఎవరి వల్ల వచ్చిందో మీరు తెలుసుకోవాలి. మీరు అంటే నాకన్నా ఎక్కువ స్టేటస్ లో బండ్ల గణేష్ గారు ఉన్నారు, ఎక్కువ ఖరీదైన స్కూటర్ మీద తిరగమంటే చెప్తున్నాను. నేను స్కూటర్ మీద అహంకారానికి సంస్కారానికి అన్నప్పుడు మనం చర్చించుకోవాలి. అట్లా మాట్లాడుతారు సార్? నోటికి ఎన్ని బూతులు సార్ మాట్లాడారు? తెలంగాణ ప్రజలు ఎందుకు చెప్పాలి సార్? పెద్దల గురించి నేను మాట్లాడటం ఇష్టపడను. ఇప్పుడు మాట్లాడమంటారు అహంకారానికి అహంకారం సంస్కారం జరుగుతుంది, ధర్మ పోరాటం ఇది. అహంకారానికి సంస్కారం జరుగుతుంది ధర్మ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ విజయం. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, అహంకారానికి అంతమందించాలి, సంస్కారాన్ని అందెలు వెక్కించాలని తెలంగాణ ప్రజలు జనంగా ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఎలక్షన్ లో చెప్తున్నాం సార్. అంటే తెలంగాణలో ప్రజలు మీ చెవిలో వచ్చామని చెప్పారా? ఎవరు తెలంగాణ ప్రజలు? ఎవరు ఎవరు చెవిలో ఎవరు చెప్పారు? అంటే ప్రజలు మేము కాంగ్రెస్ ఓటేస్తాము, కాంగ్రెస్ గెలిచిపోయింది. గాలి తెలియదా సార్? ప్రజలు తెలవరా? ప్రజల నాడి తెలవదా? చెవిలో చెప్పారా? బెడ్రూమ్లోకి వచ్చారా? బాత్రూంలోకి వచ్చారా? మీ ఇంటికి వచ్చారా? మీకు ఫోన్ చేశారా? ఏం సార్ మీరు మాట్లాడారా? అవన్నీ ఏం మాటలు మీరు మాట్లాడేది? మీరు అట్లా గాలి మామూలుగా ఉందా? మీరు మంచి కామెడీ అన్న వాళ్ళు సార్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, కానీ మీరు మంచి కామెడీ అని సార్ మీరు నాగరాజ్ గారు లాంటి కమిడియన్ తప్పకుండా ఎందుకంటే మీలో ఉన్న కమిడియన్ బయటకు వస్తున్నాడు కాబట్టి మీరు మంచి కమిడియన్. మీరు అప్పట్లో పా సినిమా రాజ్యాలు ఉండేవాడు కదా, ఎలా అయ్యాలరా పాచిక అని మీకు రాజ్యాలకి మీకు
దగ్గర రిలేషన్ ఉందా ఏం సార్? సోనియా గాంధీ గారితో, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారిని కలవలేదు, రాహుల్ గాంధీ గారిని నేను కలిశాను. ఫోటో దిగలేదు ఆవిడతో? నేను ఏం కలవలేదు సార్. మేడం కలిసే అవకాశం రాదు, త్వరలో వస్తుంది, కలుస్తాను. మీరు అనుకుంటే వారం రోజుల్లోనే అమెరికా ట్రంప్తో ఫోటో దిగి? కామెడీలు వద్దు సార్ నాగరాజు గారు, మీకు దండం పెడతాం. మీరు కామెడీలు చేయకండి, సీరియస్ గా మాట్లాడండి. సీరియస్ సార్, మీరు ఏదో అన్నావులే అన్నా ఓరే ఎప్పుడో అన్నాం, రెండేళ్ల నాడు అన్నామని మీ డిఎంఆర్ ఐ డ్రీమ్ ఆయన తీసుకొచ్చి అడిగిండని అవన్నీ ఎందుకు సార్? అనుకోవాలా నేను? అడుగు అవసరం వచ్చినప్పుడు దిగుతావు. ఏదో అన్నామని మీరు మీరు నన్ను ట్రంప్ గారితో ఫోటో దిగాలని డ్రీమ్ ఉంది. దిగు, ఎందుకు దిగను? ఎప్పుడు దిగుతా? రేపు మన అన్ని వచ్చినా దిగుతాం మేడం, వెళ్ళి కలిసి దిగుతాం. ఓకే, అంటే ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు కదా, అంటే అపాయింట్మెంట్ ఇవ్వలేదా మేడం మీకు? మీరు మీరు మీ పేరు కోసం నన్ను ఇరికడం ప్రయత్నం చేయొద్దు, నా హంబల్ రిక్వెస్ట్. పొరపాటున ఎప్పుడు కూడా నాగరాజు ఇంటర్వ్యూలో పేరు కోసం ఎప్పుడు మీడియా అంటే సేవ అంటే ఎక్స్ప్రెషన్ చూస్తున్నా కదా, మీరు ఎక్స్ప్రెషన్ మారవటం లా గానీ పిచ్ హైరేజ్ చేయటం లా గానీ సేవ అంటే అసలు మరీ చిన్న పిల్లడు మా భూమి అడిగినట్టు మీరు అడిగితే నేను ఎట్లా చెప్తాను సార్? మీకు అన్నీ తెలుసు. మీరు మీరు ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు? నా రాజకీయ జీవితం అద్భుతంగా ఉండాలి, నేను ఎట్లా పైకి రావాలి, నా ప్రయత్నం నేను నాకు నాకు అన్నీ చూపించాలి. మేము ఏదన్నా పులి స్టాప్ తప్పు పెట్టావా? మేము అన్నావు, నేను అన్నావు, అది పాయింటా సార్? అది అవసరమా సార్? మీరు రావటం పాయింట్ అయ్యండి సార్. మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి మేము తప్పులు మాట్లాడతాం. మేము అనుభవం ఉన్న రాజకీయ నాయకులు కదా, ఇప్పుడు వస్తున్నాం తప్పు, అది తప్పు సార్. నేను అనకూడదు, మేము అనాలని చెప్పారనుకోండి, నాకు మా అబ్బా నాగరాజు గారు అనుకుంటాం. కానీ మీరు సేవ అన్నారు, నేను అన్నారు అంటే ఎట్టా సార్? అది ఎందుకు గురు గారు అయ్యింది నా మీద? మీరు ప్రసంగం విషయం మొన్న జీవన్ మరణం అని ఏదో డైలాగ్ చెప్పారండి, అందులో తప్పు పట్టి మళ్ళీ నన్ను అడగట్లేదు. చాలా బాగా చెప్పారు. మీ తప్పు తప్పు పడితే నేను పెట్టాను. ఓకేనా, ఆ డైలాగ్ చెప్పండి. ఎందుకు చెప్పి మళ్ళీ జీవన్ మరణం, సజీవ దహనం, రక్త తర్పణం, అంతర్యుద్ధం, శీల విక్రమం, సజాతీకరణం, మత విద్వేషం, ధర్మనాశనం, ఇదేనా ఇదేనా ఈ భారతదేశం అన్న ఆవేదనతో అమ్మ సోనియమ్మ రాజకీయాల్లోకి వచ్చిందే గానీ ఎప్పుడు ఏ పదవి కాంక్షతో రాలేదు అని చెప్పడం జరిగింది సార్. చాలా భావోద్వేగంగా బాగా చెప్పారు అందరినీ, అంటే దాంట్లో కొన్ని సంస్కృత పదాలు ఉన్నా కూడా. మీరు నాకు అదే మీరు కాంట్రవర్సీ చేయొద్దు సార్ అన్న, కొన్ని సంస్కృత పదాలు ఉన్నా కానీ అర్థం కాకపోయినా మీ భావాన్ని అర్థం చేసుకుని ప్రజలు చాలా మంత్రముగ్ధులయ్యారు. అసలు ఆ సభలో మీరు మాట్లాడింది జస్ట్ 3-4 మినిట్స్ అనుకుంటా, ఆ 4 నిమిషాలనే ప్రజలు మంత్రముగ్ధుల్ని చేశారు. అంటే మీరు ఎక్కడ వెళ్ళినా మీ మాటలతో ప్రజలు ఇన్స్పైర్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నేతల గీతల మార్చే రాత ఒక ఓటర్ చేతిలోనే ఉంది సార్. ఓటర్ మహాశైలు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు సార్. మనం నేతలమే, మన రాత గీత అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మార్చేది ఓటర్. వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకు మన మీద నమ్మకం కల్పించుకోవాలి. ఎవరు కూడా ఓటుకు నోటిచ్చే పరిస్థితి లేదంట నాకు తెలిసి. అయితే కాంగ్రెస్ పార్టీ లేదు సార్. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు కేసు ఉన్న నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడండి? ఏ సార్, ఓటుకు నోటు వందలు ఉంటాయి సార్, అవన్నీ నిరూపించిన రోజు మాట్లాడదాం. ఓటుకు నోటు కేసు ఏమైంది సార్? ముఖ్యమంత్రి అయ్యో అవన్నీ తీసేయండి సార్, ఇవన్నీ మామూలే చాలా, అవన్నీ నన్ను ఎందుకు సార్ పెడతారు? అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ లో మేము డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, డబ్బులు ఇవ్వం మాకు అలవాటు లేదు, కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయాలు చేయదు. వందల కోట్లన్నీ కూడా సినీ రంగం ద్వారా సంపాదించారా, వేరేనా పంచాయతీల ద్వారా సంపాదించారా? ఏం పంచాయతీలు అంటే, అంటే గతంలో మద్దలచేరు సూర్య గారితో కానీ భానుకిరణ్తో కానీ చాలా బాగా బాగా సంబంధాలు ఉండేటివి, వారితో కొన్ని భూదందాలకు సెటిల్మెంట్లు కూడా చేశారు బండ్ల గణేష్ గారు అనేది అందరూ చర్చించుకుంటున్న విషయము. అలా ఏమన్నా సంపాదించారా? చర్చించారు. ఒక సినిమా కూడా గారు కూడా మీతో ప్రొద్దుటూరుకి వెళ్ళి ఆ ఇల్లును కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అది ఆ విషయంలో కోర్టుకు కూడా బండ్ల గణేష్ గారు తిరుగుతున్నారు అనేది ఏదో వినిపిస్తున్నాయి. మరి ఒక 35 లక్షల చెక్ బౌన్స్ కేసు, కోర్టు సంపాదించిన బండ్ల గణేష్ గారు 35 లక్షల చెక్ బౌన్స్ ఇది ఏంది తతంగం అనేది అర్థం కాలేదు నాకు. ఒకసారి ఏమన్నా విశదీకరించి చెప్తారా? ఇప్పుడు కట్ చేయకూడదు ఇది. నేను ఏది కట్ చేయను, మీరు చెప్తే కట్. నన్ను నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నా అన్నారు, ఇది కట్ చేయదు. అరే షూట్ కారు, నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నా అన్నాడు, ఆయనకు 100,000 రూపాయలు ఇస్తే బాగా ఇంటర్వ్యూ చేస్తాడు, లేకపోతే ఇంటర్వ్యూ వేయడు, ఇది కట్ చేయకూడదమ్మా. కట్ చేయకూడదు, ఆయన డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూ చేస్తాడు అన్నారు. నన్ను నేనేమనుకున్నా, అరే అట్లా ఎందుకు ఉంటుందా అన్న, ఏ ఆయన బాగా డబ్బులు డిమాండ్ చేస్తాడు, లేకపోతే కట్ చేయడు. అమ్మ ఆయన మనిషి ఎట్లా అంటాడు అంటే పెద్ద కరప్టెడ్. నాకు చాలా మంది మీ సంతోషం మీ వాళ్ళు చెప్పారు. నేను అన్నా నాకు తెలియదు సార్, నాకు ఫోన్లోనే పరిచయం ఆయన అన్న. ముందే ఏమైనా డబ్బులు మాట్లాడుకున్నావా అన్నారు నన్ను. కెమెరా ముందే చెప్పాను. ఏనండి డబ్బులు మాట్లాడుకున్నావా అంటే అట్లా ఎందుకు ఉంటుంది అండి, నన్ను ఎవరు అట్లా అడగరే చీ అదేంది అన్న. వామ్మో నువ్వు ఆయన దగ్గర పోతున్నావు ఏంది అన్న, ఆయన ఫుల్ నోట్లో నెత్తి పెడుతున్నావు ఏంది, పెద్ద
నోట్లు ఏంది మాట్లాడో, ఆయన ఆస్తులు దాదాపు నాకు తెలిసి ఈ మధ్య కాలంలోనే ఒక 20-30 కోట్లు సంపాదించాడు. ఇంటర్వ్యూ చేస్తే వినండి, 20 ఇంటర్వ్యూ సంపాదిస్తే 10 కోట్లు ఇంటర్వ్యూలు చేసే దాదాపు 10 కోట్లు సంపాదించాడు. అమరావతిలో ఆస్తులుగా ఉన్నాడు. కడప దగ్గర మీద రాయలసీమ అంట కదా, మీద ఎవరు సార్ రాయలసీమ? రాయలసీమలో ఎవరు? అనంతపూర్ దగ్గర మొత్తం సెటిల్మెంట్లు చేసి నేను పెద్ద మీడియా వాడిని, నాకు ఇంటర్వ్యూలు పవర్ ఉంది, నాకు ఆ పని చేయండి ఈ పని చేయండి అని బాగా ఇబ్బంది పెడతాడు, ఫ్యాక్షనిస్టులతో బాగా సంబంధాలు ఉన్నాయని చెప్పాను. నేనా ఈ ఉంటే నాకేం సంబంధం, నేను నమ్మనా అన్న. అట్లాగే మీరు కూడా నన్ను కొన్ని విషయాలు నమ్మకూడదు. మీరు చెప్పారు చూడండి, ఇప్పుడు సూరి భాను అని వాళ్ళ ముఖం కూడా నేను ఎప్పుడు చూడలే. ఏదైనా మొత్తం ఇప్పుడే మనం మాట్లాడుకుంటే బాగుంటది. కెమెరా ముందు నాకు ఎంత ఇస్తారు మీ తర్వాత బాగా హైలైట్ చేస్తా. నేను నేను డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకునే పరిస్థితి లేదు. మీరు అట్లాగే నన్ను చూసినట్టు మాట్లాడండి. మీరు మీరు ఊరికే ఊరికి ఊరికే ఊరికి పిచ్చి పిచ్చి ఊహించుకొని పిచ్చి ఇంటర్వ్యూ చేయకండి. వేరే వాళ్ళ దగ్గర ముదురై ఉండొచ్చు, మీకంటే పెద్ద ముదురులు మేము. మీకు మీరు ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ చేయొచ్చు. మేము మా కెరీర్ ఆఫీస్ బాయ్గా స్టార్ట్ ఇక్కడికి వచ్చామంటే మేము ఇలాంటి ఆడ ఇంతమందిని చూసింటాం. మీరు కాదు, మీరు అనంతపూర్ నుంచి వచ్చి 4 ఇంటర్వ్యూలు చేసి ముదురులాగా అదేంట ఇల్లు ఆక్రమించి చేసుకుంటారు. ఎవడ సార్ చెప్పినాడుకి బుద్ధి ఉండాలి, అడగడానికి మీకు సంస్కారం ఉండాలి. గురుగారు మధ్యలో చెరువు సూర్య అనేవాడు బానువాడు అన్నాడు, పొద్దుడు 35 లక్షలు 100 కోట్లు 35 లక్షలు. నా చరిత్ర ఏందో మీరేందో 100కు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళి చేసుకోండి. నేను ఐటీలు ఎంత కడతాను? చెక్ బౌన్స్ కేసులు ఉంటే చెక్ బౌన్స్లో కేసులు ఉండవా సార్? మనిషికి 1000 కోట్ల అప్పులు ఉన్నాయి, మనుషులకు 1000 కోట్ల అప్పు ఉండే, అప్పు ఉన్నంత మాత్రం వాడు నెరగాడా? నిరూపించాలి. డబ్బులు చెక్ ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, కేసు అయింది, పొద్దుట్టు పోతే ఇల్లు ఆక్రమించుకున్నట్ట. మీరు ఆక్రమించుకున్నారని నేను చెప్పలేదు. మీరు అన్నారు మద్దల చెరు సూరి గారు ఆ విషయంలో గొడవలో ఆయన ఆక్యుపై చేసుకుంటారు. నా జీవితం తెరిచిన తెల్ల పుస్తకం నాగరాజు గారు, నేను ఈ రోజు వరకు కూడా మీరు అన్నారు చూడండి ఈ మధ్యలో చెరువు సూర్య వాళ్ళందరినీ చూడటానికి కూడా నేను చూడలా. నేను చూడలా మీరు ఊరికే ఏదో ఒక విధంగా మీ ఇంటర్వ్యూని హైలైట్ చేసుకోవడానికి, నా రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికి, నన్ను కాంట్రవర్సీ చేయడానికి మీరు ఎట్లా? ఎవరు ఎవరు బండ్ల అవుతారు 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 10 లక్షలు ఇట్టింగ్లు ఉంటే మీకు 10 లక్షలు నాకంత క్రేజ్. బండ్ల గణేష్ అంటే ఒక బ్రాండ్ చూసుకోండి మీరు. అందుకే మీకు అంత క్రేజ్ కావట్లేదు, మీడియాతో బాధపడ్డారే? బాధ ఏం లేదండి, ఓపెన్ మాట్లాడుతున్న బాధ ఏముందండి? ప్రశ్నించడం నా హక్కు అయితే నన్ను తిరిగి ప్రశ్నించడం అది మీ హక్కు. నేను తప్పు అని చెప్పను, నేను తప్పు అని ఎప్పుడు చెప్పాను? గణేష్ గారు గుర్తుపెట్టుకోండి, నేను నాయకులు కొట్టి చెప్తా, నేను ఎలా ప్రశ్నిస్తానో అలాగే మీరు నన్ను ప్రశ్నించండి, నాతో డిబేట్ చేయండి అంటాను. పొరపాటు బాధపడుతుంది. నాకు ఒక సొంత మిల్లు ఉందండి, సొంత మిల్లు ఉంది బయట, చాలా వేరే బినామీలు చాలా పెట్టారని చెప్పుకుంటున్నారు అని ఇప్పుడిప్పుడే చేసుకుంటున్నానండి. ఒక 5-6 మంది బినామీ ఇప్పుడిప్పుడే అందరినీ బాగా ఇబ్బంది పెడతారంటారు. ఎందుకు సార్ ఇబ్బంది పెట్టారు? నాకు ఎవరో బినామీ లేరు, నాకు ఎవరో బినామీ లేరు, నేను ఒకటికే బినామీ ఆంధ్ర. మిమ్మల్ని అంటున్నారు కదా మీరు చేయటం, మీరు కూడా అనంతపూర్ పెద్ద. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుస్తోంది అని అన్నారు, మరి టీఆర్ఎస్ ఓటమి ఎందుకు జరుగుతోంది అనుకుంటున్నారు చెప్పండి? ఏం చెప్పాక సార్ మీకు, పరిపాలన బాగాలేదు, వాళ్ళు విపరీతమైన ఒంటిద్దు పోకళ్ళు, మర్యాద లేదు, గౌరవం లేదు, ప్రజల స్కీమ్ అందట్లేదు, ప్రజల స్కీమ్ అందట్లేదు, కమిషన్ భగీరథలతో కోట్లు సంపాదించుకుంటున్నారు, అన్ని తప్పుడు హామీలు, దాదాపు 100 తప్పుడు హామీలు నేను నా దగ్గరే ఉన్నాయి చదువుకు రాసుకొని పెట్టుకున్నా. 100 తప్పుడు హామీలు ఇచ్చారు వాళ్ళు, ఎన్నో హామీలు తప్పుడు హామీలు ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం అన్నారు, ముస్లింస్కి 12% 4 నెలల రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు, ఒక వ్యవసాయ పంట కనీసం మద్దతు ధర అన్నారు, నిరుద్యోగులకి యువతకు 1 లక్ష ఉద్యోగాలు అన్నారు, టీఎస్పిసి ఉద్యోగాల క్యాలెండర్ అన్నారు, వారసత్వ కుటుంబ రాజకీయాలు ఉండవన్నారు. మళ్ళీ మర్చిపోతావు కదా ఒకసారి, నేను ఒత్తు తప్పు చెప్పానుకో, ఒత్తు తప్పు ఉంది, రాజకీయాలు అన్నారు, రాజకీయం కదా అంటారు కదా మీరు, కాంట్రవర్సీకి ఇంకో మారు పేరు నాగరాజు గారు. మరి అంత వంకర బుద్ధితో చూసేంత వ్యక్తి కాదండి మీరు. మీరు అట్లా నాకైతే ఉత్సాహం పడిపోతుంది సార్ మీతో ఇంటర్వ్యూ చేస్తుంటే. ప్రతి నియోజకవర్గం పాలిటెక్నిక్ కాలేజ్ అన్నారు, రైతులు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నారు, పోలవరం డిజైన్ మొత్తం మార్చేస్తా ఏందో అది ఇది అని చెప్పారు. పోలవరం డిజైన్, పోలవరం కాదు, నదీ జలాల అనుసంధానం,
నదీ జలాలు అనుసంధానం తెలంగాణ పోలవరాన్ని మళ్ళీ తెలంగాణ దేశం అరే ఇది అదే మీరు ఇదే ఇది ఎక్కడ తప్పు మాట్లాడతాడా ఇన్ని ఎక్కడ తీయాలని అమ్మా ఇది దండం పెడతానా నా మీద నా జీవితం మీద విత్తన ఉత్పత్తి కేంద్రాలు అన్నారు ఎన్నో ఇట్లాంటి ఎన్నో మావోయిస్టులకు ఎజెండానే మా ఎజెండా అన్నారు ఒకటి లక్ష్మి రైతు బంధు ఇట్లాంటివన్నీ ఏం లేవు కదండి అయ్యేదో కళ్యాణ బస్తు రైతు బంధువులన్నీ మా పేర్లు మా పథకాలనే పేరు మార్చేస్తారు మా పథకం కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎన్నో అద్భుతమైన పథకాలు పెట్టారు కదా సార్ పేర్లు ఏం మార్చారు కళ్యాణ లక్ష్మి రైతు బంధు అది ఒకటి వంద హామీల్లో ఒకటి రెండు చేస్తే ఏం సార్ మేము ఇవన్నీ చేస్తాం ఇవన్నీ చేసి చూపిస్తాం మీకు ఇన్ని పథకాలు చేస్తారా మేము ఇచ్చిన హామీలన్నీ చేస్తాం నాగరాజు గారు మీరు నన్ను ఒక టీఆర్ఎస్ కార్యకర్తలా నన్ను ఇంటర్వ్యూ చేద్దాం సార్ దండం పెడతా ఒక జర్నలిస్ట్ గా ఒక పెద్ద ఆయనలా మీరు చేయాలి నన్ను నేను అదే అడుగుతున్నాను సార్ మీరు మీకు టీఆర్ఎస్ కార్యకర్తలాగా చేస్తారా నేను చెప్పాను ఏమో మీరు ఏంది సార్ టీఆర్ఎస్ కార్యకర్తలాగా మీరు నన్ను ఇట్లా డిబేట్ చేస్తే నేను ఒప్పుకోను గురుగారు కాదండి అవన్నీ చేస్తారా మేము ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు అవన్నీ మాకు మీరు వాళ్ళని అడగాలి మమ్మల్ని అడుగుతారు ఏంది ఓకే మమ్మల్ని ఎన్ని అమలైనయా ఇప్పుడు నేను చదివిన దాంట్లో ఇది అమలైందా మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ అయిపోయిందా సార్ మిషన్ కాకతీయ మిషన్ కాకతీయ చెప్పమని వాళ్ళు చెప్పనేలేదే మిషన్ కాకతీయ అనేది కమిషన్ కాకతీయ అదే కమిషన్ కాకతీయ ఇప్పుడు బండ్ల గణేష్ గారికి అలా పంచాయతీలు చేసి వారితో సంబంధాలు పెట్టుకొని కోట్లు సంపాదించారా అంటే ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు మీరు ఎలా సంపాదించారంట మీరు ఒక బ్లాక్ మెయిలర్ అంట నాగరాజు అన్నారు కదా అంటే ఇప్పుడు వీళ్ళు మిషన్ కాకతీయలో డబ్బులు సంపాదించారంటూ మీదేమన్నా ఆడిటింగ్ రిపోర్ట్స్ ఉన్నాయా లెక్కలు బొక్కలు ఏమన్నా ఆధారాలతో సహా తీసుకొని మాట్లాడుతున్నారా అంటే మీ మీద వచ్చి చేసింది ఆ రోజు రాళ్ళైతే మీరు కూడా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ మీద రాళ్ళొస్తున్నారా త్వరలో రేపు మా ప్రభుత్వ అధికారులు రాగానే ఇవన్నీ ఆధారాలతో పాటు ప్రజల ముందు ప్రజాకోర్టులో పెడతాం ప్రజాకోర్టులో ఇది తప్పు ఇది ఇట్లా ఇక్కడ ఇంత పైసలు పోయినాయి ఇంత ఖర్చు పెట్టాం ప్రజాకోర్టులో పెడతాం అది గుర్తుపెట్టుకోండి టీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు తప్పేలేదు భానుకిరణ్ బయటకు వచ్చింది భానుకిరణ్ కి బండ్ల గణేష్ ఉన్న సంబంధాలు కూడా బయటకు వస్తాయండి ఆధారాలతో సహా బయటకు వస్తాయండి అంటే వాళ్ళు కూడా అంటున్నారండి ఇదేంది ఇది మీరేమో త్వరలో వస్తా అంటున్నారు వాళ్ళు అట్లా అంటున్నారు త్వరలోనే భానుకిరణ్ కి ఆయనకున్న సంబంధాలు బయటపడతాయనేసి సార్ గురుగారు అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా మీరు మాట్లాడటం నేను అరిగిపోయిన సిడీలా మీకు ఆన్సర్లు చెప్పటం కాంట్రవర్సీ లేని క్వశ్చన్లు ఊరికి ఉపయోగం లేని మీరు చెప్పే పేర్లు అన్ని టైం అది ఇది రాజకీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మేము చెప్పాం కదా సార్ ఒకసారి చెప్తే ఏ కాలం రుణమాఫీ చెప్పాం మరి ఆర్టీసీని అన్ని చెప్పాం నాకు ఇప్పుడు మీ దెబ్బకు మొత్తం మర్చిపోయాను మేము చెప్పిన హామీలన్నీ మేము చేస్తాం ఒక వ్యక్తి మీద 10 మంది కలిసి కొట్టడం కానీ ఒక వ్యక్తిని ఒకరే కొట్టడం కానీ ఏమవుతుంది చెప్పండి మీరు ప్రాసలో యాసలో మాట్లాడద్దు సార్ మీకు దండం పెడతా మీరు నా స్థాయి కట్టు మీరు అడగండి సార్ మీరు పెద్ద పెద్ద నాయకులు ఎన్ని కాదు మీరు 10 మంది ఎడగొడుతున్నారు సార్ 10 మంది అందరూ కలిసి కాంగ్రెస్ ఇన్ని కలిసి దాడి చేస్తున్నారు కదా సరే ఏమి దాడి సార్ అయినా బస్తీ మీద సవాల్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే మొత్తం కూడా 105-110 ప్రకటించి ఎన్నికల ప్రచారానికి పోతే ఈ రోజు వరకు కూడా ఇంకా స్కూటనీలోనే పడిపోయారు కదా మీకే స్థానాలు మాకే స్థానాలు కొట్టుమిట్టాడుతున్నారు కదా ఈ సందర్భంలో ప్రజల ముందు దానికి ఎలక్షన్ సంబంధం పబ్లిక్ లో ఒక నాయుడు ముందుకు పోతేనే కదా అరే ఫలానా నాయకుడు ఎలక్షన్ ఎప్పుడు ఓటింగ్ అనేది ఎలక్షన్ ఎప్పుడు సార్ ఎలక్షన్ డేట్ ఎప్పుడు తెలంగాణ మీకు తెలియదా తెలీదు అయ్యా అది చెప్తే వినడానికి వచ్చానండి నేను అడిగిన దానికి మీకు సమాధానం చెప్పాలి మీరు అడిగిన దానికి సమాధానం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ ఎప్పుడు నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ ఎప్పుడు అది కూడా నాకు తెలియదండి తెలియనప్పుడు ఒక క్వశ్చన్ నేను చెప్పాను మీకు ఆన్సర్ మీరు అంటే మీరు 11 కౌంటింగ్ ఆ రోజు రిజల్ట్ వస్తుంది ఎలక్షన్ నాకు తెలుసండి దానికి ముందు విషయం నాకు తెలియదు తెలియదా మీరు చెప్తే ఎలక్షన్ ఎప్పుడు ఏదైనా ఎలక్షన్ మీరు పోటీ చేసేవాళ్ళు మీకోసరం కదా మీరు అడిగే వాళ్ళకి మీకు ఏం తెలియదా మీరు చెప్తే వింటానేమో మీ ద్వారా తెలియజేసే ప్రజలకి మీరు అమూల్ బేబీ సార్ మీరు చిన్నప్పుడు బాగా అమూల్ బేబీ సార్ మీరు భలే ఉన్నారు నాకు తెలియదండి అబ్బా నాగరాజు గారు మీరు చాలా కామెడీ సార్ మీరు చాలా చిన్న పిల్లడు సార్ మీరు సినిమాల్లోనే ఎలక్షన్ తెలియదండి అంటే అబ్బో ఏందన్నా నీకు అమ్మో అనేది నాకన్నా రాజకీయాల మీకు తెలియదు మీకు రాజకీయ నిజంగా మీరు ఎలక్షన్ ఎప్పుడు నేను అడిగిన డిసెంబర్ 7 విన్నానండి నేను విన్నారా అబ్బో చాలా జనరల్ నాలెడ్జ్ సార్ మీకు
నాకు అందుకే మేము మీ ద్వారా తెలుసుకొని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నానండి. ఓ ఏంది సార్ మీరు పెట్టుకోలేమండి మరి ఇంత అమాయకులు. మీరు బతకలేరు, మీరు ఇంత అమాయకుడా? అయ్యో కాదండి, ఇంటర్మీడియట్ చదువుకొని కాదుగానే వచ్చి ఈ స్థాయికి వచ్చిన మీరు ఇంత అమాయకులు ఎట్లా నేర్చుకోలేము పాపం? జాగ్రత్త అన్న, ఇంట్లో వాళ్ళు అందరు జాగ్రత్త అన్న, మీరు సెన్సిటివ్ అన్న, మీరు మీరు బతుకు మీరు ఇబ్బంది ఇట్లయితే మీరు దెబ్బతింటారు. నా మాట వినండి అన్న, ఖచ్చితంగా దారులన్నీ బాగా తెలుసుగా మీకు తెలుసా, జాగ్రత్త మళ్ళీ మీకు ఇల్లు కాదన్న. కానీ ఎట్లా జాగ్రత్త అన్న, నువ్వు చాలా ఇట్లా ఇంతగానం అయితే నువ్వు ఎట్లా, నాకు చాలా టెన్షన్ అయిపోయింది అన్న నాకు ముందు. ఇప్పుడు మీరు ఎట్లా పోతారని టెన్షన్ అయిపోయింది మిమ్మల్ని కలిసినాక. ఇంత అమాయకులా అన్న? అలాంటి అమాయకులు మీరు ఉద్యోగం ఏమంటారు? కంపెనీ మూలిపోద్ది, మీరు అమాయ సెన్సిటివ్ కదా. అయ్యో మీ దగ్గర అందరు కూడా దాడి చేసే వాళ్ళు, మారణాదాలు పట్టుకొని మీరు చాలా సెన్సిటివ్. మీరు ఏ ఏ తర్వాత ఏముంటారు సార్? బియ్యనా? అది చూస్తానండి నేను బుక్ బుక్ చూస్తాను. మరీ అమాయకులు సార్ అన్న, బుక్ చూసి చెప్తా. అది మీరు చెప్తే ఇంత అమాయకత్వం ఏందన్న మీరు? మీ దగ్గరకు వచ్చిన అమాయకంగా కాదన్న, మీరు భయంతో అంటే భయంతో కూడుకున్న అమాయకత్వం కాదన్న. భయంతో కూడుకున్న అమాయకత్వం గ్రేట్ అన్న. మీరు మీ ఐ డ్రీమ్స్ వాళ్ళు పెద్దలు వాళ్ళని నేను విమర్శించాను అది ఇది అంటుంటారు కదా, అంటే అది గౌరవంతో కూడుకున్న భయమా, లేదంటే టీఆర్ఎస్ ఎదిరించి మాట్లాడితే ఎక్కడ ఐటీ దాడులు? ఇప్పుడు ఐటీ దాడులు ఎలాగో జరుగుతున్నాయో, నా మీద ఐటీ దాడులు జరుగుతాయేమో, నేనే ఒక విషయంలో ఇరికించేసి గండ్ర వెంకటరామ రెడ్డినో మన రేవంత్ రెడ్డి గారినో జగ్గారెడ్డి గారినో ఇరికించినట్లు అన్నేమైనా ఇరికిస్తారా వీళ్ళు? ఏదైనా పాత కేసులు ఏమైనా బయట పాత విషయాలు బయటికి తీసి కేసులు ఏమైనా పెట్టిస్తారన్న భయం ఏమైనా ఉందా? అసలు భయం లేదు సార్, నాకు సంస్కారం ఉంది. భయానికి మీనింగే తెలియదా మీకు? భయానికి మీనింగ్ అంటే మీరు బాలకృష్ణ సినిమాలు బాగా చూసేవారు, బాలకృష్ణ గారి రానా సార్ మీరు బీగోపాల్ గారి సినిమాలు బాగా చూసేవాళ్ళు అనుకుంటా. భయానికి మీకు తెలియదు, మా నట్టింట్లోకి రా. కామెడీ సార్ మీరు, కామెడీ. కాంగ్రెస్ పార్టీ గెలవాలి మనకి, అంతేగాని దీని మీద కాంట్రవర్సీ రాకపోవటాలు ఉండవండి. మొత్తం మీద మీరు రాజేంద్ర నగర్ జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ అడుగుతున్నారా? ఏదైతే మీకు సేఫ్ జోన్ అనుకుంటా? ఏదైనా సేఫే సార్. ఊపు బాగుంది సార్, ఊపు బాగుంది. ఊపు ఉంది, ఊపేస్తా అంటారా? ఆ డౌటే లేదు. మళ్ళీ వెళ్ళాడు, వచ్చాడు మీ దగ్గర హీరో, లోపలికి ప్రవేశించాడు. లేదండి, పృథ్వీరాజ్ గారు కూడా అన్నారండి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు కూడా అంటుంటారండి, ఊపు ఉంది ఊపేస్తా అంటుంటారు. అట్లాంటి ఎలా అండి? ఆయన కూడా అంటుంటాడు కదా డైలాగ్. మీరు అన్న చెప్పే కదా, మీరు మీకుందన్న, మీరు మాత్రం సినిమాలు యాక్ట్ చేయాలన్న ప్లీజ్. నిజంగా చెప్తున్నా. సరే, ఊపు ఉంది ఊపేస్తారంటారు. ఆ ఊపు ఎంతో మనము డిసెంబరు 11 జనం డిసైడ్ అయిపోయారు సార్. అంటే ఇప్పుడు కాదు నారాజ్ గారు, నిజంగా చెప్తున్నా, ఫ్రాంక్ గా చెప్తున్నా. మీరు మీరు వేరుగా అనుకోబాకండి, తెలంగాణ ప్రజలు నిజంగా చెప్తున్నా. అంటే మిమ్మల్ని అనగాలే నువ్వు గాలి కొట్టుందా చీమ కొట్టుందా అనొద్దు. మీరు ఎగిరే పక్షిని అడిగిన, వీచే గాలిని అడిగా, పాకే చీమని అడిగిన, అది కాదు ఇదే మీతో వచ్చిన సాగు. చీమని అడిగిన, కనిపించే ప్రతి ఒక్కళ్ళని అడిగిన, ఎవరికి ఓటేస్తామన్నా అంటే కాంగ్రెస్ అంటున్నారు. కాంగ్రెస్ 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 ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. వామ్మో ఇంత వ్యతిరేకత ఉందా ప్రభుత్వం మీద? మరి మొన్నటిదాకా ఎందుకు చెప్పలేదా? ఇన్ని సర్వేలో 100 వస్తున్నాయి, 120 వస్తున్నాయి అన్నారు కదన్న, అంటే భయపడ్డామన్నారు. ఇదేంటి భయం ఏంది అన్న? భయం ఏంది? రాజశేఖర రెడ్డి లాంటి ఆయన ఓడిచ్చారు, ఎన్టీ రామారావు గారు లాంటి ఆయన ఓడిచ్చారు, చంద్రబాబు నాయుడు ఓడిచ్చారు, ఇందిరాగాంధీనే ఓడిచ్చారు. రాజశేఖర రెడ్డిని ఓడించారా? ఏమో సార్ నా తెలియదు సార్. అంటే కాంగ్రెస్ పార్టీ నేను పోయి రాజశేఖర రెడ్డి ఉంటాను. మీరు ఏ ఎక్కడ ఈడు పెడతాడు, ఎక్కడ మాట్లాడాడు తప్పులు, ఈడు ఏం చేస్తాడని రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదా సార్? ఓడిపోలేదా? ఎప్పుడు నేతృత్వంలో? ఎప్పుడు సార్? 2000 రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగాను లేడా సార్? అప్పుడు ఎమ్మెల్యేగా లేడా సార్? ఇక్కడ ఇక్కడ మన పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటే నేతృత్వం అవుతుందా? అంతేగా, మరి ఎమ్మెల్యే గారు ప్రతిపక్ష నాయకుడు కదా సార్? ఆయన సిఎల్పి నేతను, పిసిసి అధ్యక్షుడు ఉంటే ఆ రెండుగా ఉన్నారు. ఆయన 2004లో ఆయన ఉన్నప్పుడే
అధికారం లేక వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి అనుకుంటున్నా. రాజశేఖర రెడ్డి గారు నేతృత్వంలో ఓడిపోయిన ఎలా అంటారు మీరు? రాజశేఖర రెడ్డి గారు 2004 ముందు ప్రతిపక్షంలో లేరా? ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు ఆయన ముఖ్య భూమిక పోషించారా? లేదా. ముఖ్య భూమిక పోషించింది 2004లో ఎప్పుడైతే భుజాలకు ఎత్తుకున్నాడో కాంగ్రెస్ పార్టీని ఆయన గెలిపించుకున్నాడు. కాంగ్రెస్ పార్టీని 2009లో మళ్ళా గెలిపించుకున్నాడు. నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించన్నా, నేను ఒప్పుకుంటాను, నేను నీకే ఒప్పుకుంటాను. ఆయన రాజశేఖర రెడ్డి కానీ పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద నాయకులు కూడా ఓటమి అనేది జరుగుతుంటది. అందుకని మనం అహంభావంతో అహంకారంతో మేమే విఆర్ డిక్టేటర్స్, మేమే పరిపాలిస్తాం, మేము చెప్పిందే వేదం అని మాట్లాడితే ఇక్కడ ఎవరు జనం సార్? ఓటర్ అనేవాడు దేవుడు. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు అలా ఉన్నారు అంటారు, మరి ఉన్నారు కాబట్టే కదా సార్ 9 నెలల ముందు ఎలక్షన్ వచ్చింది. వాళ్ళు ముందస్తుకు సిద్ధం అయితే కాంగ్రెస్ పార్టీ గజగజా వణికిపోయిందంట, అందుకే కోర్టులకు వెళ్ళారంట. కామెడీ అసెంబ్లీలో హైకోర్టులకు పోలేదా? అంటే భయపడ్డారు? భయం అంటే దొంగ ఓట్లు వద్దు. ఎలా ముందస్తు ఎన్నికలకు వస్తున్నారని మీరు కోర్టులకు పోలేదా? సార్ జనం 400 కోట్లు రాజ్యాంగ ప్రకారం కాకుండా ఎలా పోతారు? 400 కోట్లు 400 కోట్ల జనం డబ్బు ఎందుకు వేస్ట్ చేయాలి? ఈ ఎలక్షన్ అయిపోతుంది, రేపు ఎంపీ ఎలక్షన్, ఇన్ని ఎలక్షన్లు ఏంది, ఎంత డబ్బు వేస్ట్, ప్రజల వెలువేబుల్ టైం ఎంత వేస్ట్. ఇప్పుడు స్కూళ్ళ టైము, పండగల టైము, ఇప్పుడు అందరూ చేసుకునే టైము, సమ్మర్లో వస్తే స్కూల్స్ హాలిడేస్ ఉంటాయి, పిల్లలు అన్ని కలిసి వచ్చే టైం అని మేలో ఎప్పుడో జరుగుతుంటాయి ఎలక్షన్స్. 9 నెలల ముందు వచ్చి ఒకేసారి వస్తే బాగుంటుందని ఉద్దేశంతో పోయారే కానీ భయపడు చలికి వనుకో, గజగజగా వనుకో, ఫ్రిడ్జ్లో దాంకోను, థియేటర్లో వేసుకోను. చూడండి చూడండి, కామెడియన్ బయటకు వచ్చారు. మీరు కాంట్రవర్సీ రాఘరాజు గారు, మీరు బయట గారు పాట లేపుతున్నారు పడగా అన్నా మిమ్మల్ని ఊదంగా కొద్దిగా దాక్కుతున్నారు. మీరు ఎందుకు స్వామిని అంటే మీరు సంచలనాలను ఎక్కువ ఇష్టపడుతుంటారా? అంటే ఎప్పటికప్పుడు హైప్ క్రియేట్ చేసుకోవడము, సంచలనం కావడం కాదు. అట్లా కాదు సార్, అది సంచలనం కావాలంటే అవుతారా సార్? నాగరాజు గారు, మరి ఒకసారి మీరు పూరి జగన్నాథ్ గారికి 10 లక్షల రూపాయలు విలువ చేసే వాచ్ కొనిచ్చి 45 లక్షల రూపాయలు విలువ చేసే వాచ్ కొనిచ్చానని చెప్పినట్టున్నారు. మళ్ళీ అదంతా కూడా గొడవ కొనలేదే, అదే కొనిచ్చాను అనేది, అది ఐటీ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. మళ్ళీ ఏం కొనిచ్చారు? వాచ్ కాదు, అది వాచ్ అని అందరూ అన్నారు. అప్పుడు వాచ్ కాదు, 10 లక్షలు తెలుసు, 45 లక్షల రూపాయలు వాచ్ అని. వాచ్ ఏం కాదు, 45 లక్షలు వాచ్ ఉంటుంది. వాచ్ కాదు, మళ్ళీ ఏం కొనిచ్చారు? నేనేం కొనిలే, వాచ్ కాదే. మీరు వాచ్ అడిగారు, వాచ్ నేను కొనిలేదు అంటున్నా. ఓకే, మీరు నన్ను వాచ్ కొనిచ్చారని అడిగారు, ఏమన్నారు? వాచ్ నేను వాచ్ కొనిలేదు సార్ అని చెప్పాను. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కాదన్నా, మీరు అడిగిందని సమాన్ చెప్పాను. మీరు వాచ్ కొనిచ్చారన్నా, నేను వాచ్ కొనిలేదు అన్నా. బండ్ల గణేష్ గారు ఒక గజనీలా మారుతుంటారు అప్పుడప్పుడు, అంతేనా? అంటే మీలాంటి ఒక్కొక్కసారి విషపూరిత నాగరాజులు వచ్చి కాటికటానికి ప్రయత్నించినప్పుడు గజనీలాగా మారి ఆ పాము కాటు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఓ ఇంటర్వ్యూలో చూసినప్పుడు, అరే బాబు ఆ రోజు ఏదో చెప్పాను నేను 40 లక్షలు వాచ్ అని, ఏదో అయిపోయింది అదే. వాచ్ కాదని ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు వాచ్ అనే చెప్పారు, అరే కాదు. మీరు పోయి ఇంటర్వ్యూ చూసుకోండి ఇంకొకసారి, రేపు వచ్చినప్పుడు అడగండి. ఓకే, అదే సంచలనాలకు ఎప్పుడు తెర తీసుకుంటా అంటారు. ఆ రోజు ఆ వాచ్ విషయం అట్లా అయిపోయింది, ఐటీలు అది వచ్చింది. మళ్ళా వచ్చేసి రోజా గారికి మీకు 2017 డిసెంబర్లో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. మిమ్మల్ని ఏదో రోజా గారు పక్కలు మారుస్తుంటాడని ఆయమనడము, మీరు ఆమె మీద విమర్శలు చేయడము, డిబేట్లకు పోవడము, అదంతా కూడా మీడియాకి దాదాపు ఒక 15-20 రోజులు పెద్ద హాట్ టాపిక్, ఒక పెద్ద మేతగా అయిపోయింది అప్పుడు. ఎందుకు ఇవన్నీ? మళ్ళా సచిన్ జోషి విషయంలో సినిమా తీసి ఆయనకు ఆర్థిక విషయాల్లో వాళ్ళ నాన్నగారి కాళ్ళు పట్టుకుండేకపోయినారు బండ్ల గణేష్ గారు, ఇవన్నీ కూడా పెద్ద అప్పుడంతా హాట్ టాపిక్ అయిపోయి సంచలనాలు అయిపోయినట్టు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ సంచలనాలు రాలేస్తారు సార్? పెద్ద వాటి మీద ఇప్పుడు ఎందుకు? ఏం కాయలే. ఇదంటే ఒక టాలెంట్ ఉన్నాడు మీదే సార్, దారిని పోయే వాడిని పిలిచి మీరు ఇంటర్వ్యూ చేయరుగా. ఎవడంటే ఇప్పుడు ఎవరో ఇంకో ఎవరో పోయి ఇంటర్వ్యూ చేయరుగా. నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేశారు మీరు? రాజకీయాల్లోకి వచ్చారు ఈరోజు, రాజకీయాల్లోకి బండ్ల గణేష్ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, నాయకుడు క్రేజ్ ఉంటుందని చేస్తారు. అట్లాగే సంచలనాలు గించాలి మనం ఏమంటే ఆటోమేటిక్గా సంచలనాలు మన క్రేజ్ని బట్టి వస్తుంటాయి సార్. ఇవన్నీ కాంట్రవర్సీ అంటున్నారా, ఒక్కోసారి కాంట్రవర్సీ అనేది ఎవడో జీవితంలో కలిసి కాంట్రవర్సీ తెచ్చుకోడు సార్. ఆ పరిస్థితులు అట్లా అవుతుంటాయి. తలరాత బాగోకపోతేనో, ఇప్పుడు నేను అనవసరంగా రోజా గారిని అంటాం, ఆవిడ నన్ను అంటాం, తర్వాత నేను బాధపడటం, తర్వాత నేను ఆవిడ సారీ చెప్పడం. ఎందుకు ఆవిడ మీకు సినీ నటే కదా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? టార్గెట్ ఆవిడ ఉద్దేశపూర్వకంగా చేయలేదు, నేను ఉద్దేశపూర్వకంగా లేదు. ఆవిడ ఉద్దేశం జరిగిపోయింది. తాత్కాలికంగా ఆ రోజు గవకరణ జరగడం జరగండి,
ఆవిడ మాట అనటం జరిగింది. రాజు తర్వాత మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను ఆవిడ నా సోదరితో సమానం అని. అసలు అందరూ కాంట్రవర్సీ లేదు. రవితేజ గారితో అంజనీయులు అనే సినిమా తీశారు. తీశాను, మంచి హిట్ అయిన సినిమా. మంచి హిట్ అయిన సినిమా, బాగా వచ్చింది, బాగా కలెక్షన్ బాగా వచ్చింది. తీశాను. తర్వాత సినిమా ఇప్పుడు ఏమొద్దు, 2011-12లో 2011-12లో రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారు. అంటే 2009లో రవితేజ గారితో సినిమా తీసి మళ్ళా 2012లో అట్లా పవన్ కళ్యాణ్ గారితో తీన్మార్ సినిమా, మళ్ళా గబ్బర్ సింగ్ 2010లో తీన్మార్ తీశాను. ఓకే, 2011-2012లో గబ్బర్ సింగ్ తీశారు. గబ్బర్ సింగ్ తీశారు. తీసిన తర్వాత ఆ రోజు రవితేజ గారు మీకు దేవుడు కాలేదు, తర్వాత సినిమా తీసిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దేవుడు అయ్యారు, ఏంటి కారణం, అతనికి ఇతనికి పోలికేంటి? ఇది భలే అడిగారు మీరు. నన్ను ఫస్ట్ నిర్మాత చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఓకే, నాకు నిర్మాత అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఎప్పుడు ఎందుకు చెప్పనంటేగా, ఇది రాజకీయం కాబట్టి నా పర్సనల్ విషయాలు సినిమా విషయాలు మాట్లాడకూడదు అనుకున్నా, కానీ మీరు ఇట్లా అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఇంక నన్ను నిర్మాత చేసింది ఆయన, కానీ అప్పుడు ఫస్ట్ సినిమా రవితేజ వినండి సార్, మీరు వినకుండా మీరే ఏబిసిడి అని మీరే చెప్పండి. అప్పుడు నాన్న క్వశ్చన్ మీరే వేసుకోండి, ఇంటర్వ్యూ నా ఆన్సర్ కూడా మీరే చెప్పండి. నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేయటం మీరు చెప్పండి. ఎలా నేను ఇప్పుడు మీరు అడిగారు, నేను చెప్పకుండా మాట్లాడతారా మీరు? సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ రావటం వల్ల హీరో గారు ప్రజారాజ్యం పార్టీలో ఉండటం వల్ల లేట్ అవుతుంటే నేను పవన్ కళ్యాణ్ గారు నిర్మాత చేశాడు, పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇచ్చాడనే రవితేజ డేట్లు ఇవ్వడం జరిగింది. రవితేజ గారితో సహనీయత వల్ల అన్నా బాబుని అడిగా, బాబు సినిమా చేసుకుంటే చెయ్యి అన్నాడు, గ్యాప్ ఉందని చేయడం జరిగింది. కానీ నన్ను నిర్మాత చేసింది పవన్ కళ్యాణ్. నేను ఈరోజు మీరందరు సంచలనాలు, అద్భుతాలు, అమోఘాలు, కాంట్రవర్సీలు, మంచి చెడు, బండ్లా గణేష్, ఆ గణేష్, ఈ గణేష్ అంటున్నారు చూడండి, ఈ అంతటికీ కారణం, ఇతన్నటికి మూలం పవన్ కళ్యాణ్. తప్పుగా మాట్లాడుకోదు, నా అభిమానం చెప్పుకోండి. బండ్లా గణేష్ బాబు కదా మీ పేరు? నా అసలు పేరు బండ్లా గణేష్ బాబు. బాబు ఎందుకంటే బండ్లా గణేష్ అని పెట్టారు. బండ్లా అనేది ఇంటి పేరు? ఇంటి పేరు. ఓకే, అంటే బేసిక్గా మీ ఇంటి పేరు నిజంగా బండ్లా అయినా లేదంటే ఏదన్నా మీరు మార్చుకున్నారా దాన్ని? అసలు మా ఇంటి పేరే బండ్లా సార్. బండ్లా ఇంటి పేరు ఎట్లా మార్చుకుంటారు? క్రేజ్ కోసము. బండ్లా అంటే క్రేజా? అట్లా కాదండి. అమాయకుండి అవ్వచ్చు, మరి అంత అమాయకుండి కాదు. రవితేజ గారుతో మీకు మొదటి సినిమానే బాగా హిట్ అయింది, అంతా చేశారు కదా, ఒక స్థలం విషయంలో ఆయన మోసం చేశారన్న విమర్శలు వచ్చాయి కదా అప్పుడు. అరే ఎందుకన్నా ఇప్పుడు రాజకీయాల్లో మాట్లాడుకుంటుంటే విమర్శలు ఏందన్నా? నువ్వు కాంట్రవర్సీ మనిషి, నువ్వు ఊరుకోనను, ఈ చేసావు అప్పుడు పిచ్చావు, అప్పుడు దగ్గావు, అప్పుడు తుమ్మావు, ఏందన్నా నువ్వు? అరే పార్టీ కోసం చేయి, రాజకీయ నాయకుడిగా చేయి నన్ను, నా ఊరికే నువ్వు నా సినిమాలు అయ్యాయి, ఏందన్నా నువ్వు? అడిగిన అడిగిపోయిన టేప్ రికార్డ్ లాగా నువ్వు అంతేనంటారా? మరి ఎందుకు అయ్యన్నీ? ఓకే, నన్ను నన్ను గబ్బు పట్టియాలని వచ్చావా ఏందన్నా? అయ్యో లేదన్నా, లేదన్నాయకుడు అంటే ఉక్కు పరిశ్రమ, ఉక్కు ఫ్యాక్టరీ కోసము, ఉక్కు పరిశ్రమ కోసము సీఎం రమేష్ గారు, సీఎం రమేష్ గారు దీక్ష చేస్తుంటే ఆ దీక్షకు వెళ్ళి మీరు సంఘీభావం తెలిపారు. అవును, అంటే అక్కడ మీకు టీడీపీ అంటే బాగా అభిమానమా? సీఎం రమేష్ గారి మీద ప్రేమ, సీఎం రమేష్ గారు నాకున్న ఫ్రెండ్షిప్, నాకు సీఎం రమేష్ గారు ఆ 7-8 రోజుల వరకు ఏం తినకుండా ఉంటే మనిషిని పరామర్శించడం నా ధర్మం కాబట్టి రమేష్ గారి మీద ఉన్న సన్నిహితంతో వెళ్ళి పరామర్శం జరిగింది. రాజేంద్ర నగర్ నుంచో ఇంకో ప్రాంతం జూబ్లీ హిల్స్ నుంచో ఖైరతాబాద్ నుంచో బరిలో దిగుతారండి, బాగానే ఉంటుంది. అంటే మీ దేవుడు అంటే మీకు జీవితాన్ని ప్రసాదించిన, ఈరోజు మీకు ఇంత క్రేజ్ వచ్చింది, మేము ఇంటర్వ్యూ చేస్తున్నామంటే ఆ క్రేజే కారణము అని మీరు అంటున్నారు. మీ దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అంటే ఈరోజు టీఆర్ఎస్కి జనసేనకి మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు. మీరు పోటీ చేసిన ప్రాంతంలోనే టీఆర్ఎస్ అభ్యర్థి నిలబడితే, అంటే టీఆర్ఎస్తో మంచిగా ఉండే పవన్ కళ్యాణ్ గారు టీఆర్ఎస్ గారికి మద్దతు, టీఆర్ఎస్ మద్దతుగా వచ్చి అక్కడ మిమ్మల్ని విమర్శించడమో, మీ పార్టీని విమర్శించడమో చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అవన్నీ సూర్యుడు నేల మీదకి వస్తే ఎట్టగాలిపోతావు, చంద్రుడు బయటకు రాకుండా లోపల దాచుకుంటే ఏం చెప్తావు? ఏం సార్, వీచే గాలి ఆగిపోయి మొత్తం గాలి తిరగకపోతే మనం చెట్టబోతారు, ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు మీరు వేయకూడదు. ప్రకృతికి సంబంధించిన విషయాలు, రాజకీయము, వ్యక్తులకు సంబంధించిన విషయాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక సెలబ్రిటీ అండ్ ఒక పార్టీ అధినేతగా టీఆర్ఎస్తో బాగా సన్నిహితంగా ఉంటున్న నాయకుడిగా మా తరపున వచ్చి ప్రచారం చేయండి పిలిస్తే వచ్చి చేయరా? ఎవరు ఎవరికి ఎవరికి చేస్తారు? సమాధానం చెప్పండి, ధోరణి గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమడిగినా నేను సమాధానం చెప్పను. ఎందుకు చెప్తా ఏనండి? మీరు మీరు నన్ను మీరు 100 మంది ఇరికిచ్చి నేను ఇరుక్కోను. పవన్ కళ్యాణ్ అనేవాడు నాకు దేవుడితో సమానం. నాకు నా మీరు లోపలికి వెళ్ళి చూడండి,
ఒక అడుగు వేసి లోపలికి వెళ్ళి చూసిరండి. మీరు దయచేసి ఇంటర్వ్యూ లెగండి అక్కడి నుంచి, లెగండి మీరు లెగవాలి, లెగవాలి. మీరు కలగదు, ఇంటర్వ్యూ లెగిస్తే నేను మాట్లాడతా, లేదా మాట్లాడను నేను మాట్లాడను. ఒక నిమిషం మీరు లెగిసి మీరు నా తలుపు తీసుకొని ఊరికి ఇంట్లోకి వెళ్ళండి. మీరు రండి, రండి తీసుకోండి, మైకులు తీసుకోండి, మీరు రావాలి. వస్తానండి, వస్తా, పదండి ఇంట్లో రండి, పద రండి, మీరు రామ్మరా, మీరు రావాలి. ఎందుకంటే వెళ్దాం రండి, పాప అంతగా పిలుస్తున్నారు అన్న, అన్న కోసం లోపల వెళ్దాం అన్న, షూ వేసుకున్నా పర్వాలేదు. రండి, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పక్కన ఎవరు? బల్ల గణేష్ గారు. రండి. ఓకే, ఇంకా చాలా రింగులు రింగులు ఇంటికెళ్తే చాలా కాదు కాదు, ఇంకా వేరే ఫోటో అయినా ఉందా ఇంట్లో? లేదు ఏమ్మా. అక్కడ ఎవరో దేవుడు ఫోటో ఉంది. ఓకే, ఇక్కడ ఎవరు ఫోటో ఉంది? పవన్ కళ్యాణ్ గారు. ఆ జుట్టు ఏమైపోయిందన్న మీకు? మీలాంటి వాళ్ళు వస్తే టెన్షన్ తో ఊడిపోయింది. రండి రండి, ఇక రండి. అందుకని ఆయన గురించి మీరు ఏమడిగినా నేను చెప్పను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో, రేపు డిసెంబర్ 7-20 ఈ మహాసంగ్రామంలో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధిస్తుంది. కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మా కొత్త ప్రభుత్వం డిసెంబర్ 11, 12, 13 ఏర్పాటు చేయడం మంచిగా చూసుకొని జరుగుతుంది. మీరందరూ రావాలి, మీ ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్స్ అండి. అయిపోయింది, ఇంకా ఒక్క నిమిషం దగ్గర కాదు. నువ్వు అదేం చేసావు, నువ్వు ఇదేం చేసావు, ఇంకా 5 నిమిషాలు నా కోసం వద్దు. మిమ్మల్ని నేను గౌరవించండి, నమస్కారం ఎంత గొప్పదో. మరి ఏంది మరి మీరు మద్యం చేస్తారా? మీరు మద్యం చేస్తారా సార్? మరి బయట కొంతమంది ప్రసంగాలప్పుడు అంతా కూడా బండ్ల గణేష్ ఫుల్గా మద్యం సేవించి కిక్కు కోసం బాగా మాట్లాడతారంటారు. కిక్కు మన బ్లడ్లో ఉంది సార్, మద్యంలో లేదు. అంతేనంటారా? కిక్కు మా బ్లడ్లోనే ఉంది, మొత్తం కిక్ అంతా బ్లడ్లోనే ఉంది. ఓకే, అంటే రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి అసలు? ప్రజాసేవ చేయటం. ప్రతిసారి ప్రజాసేవ అంటారు. మరి కొత్త కొన్ని అబద్ధాలు చెప్పాలా ఏందన్న? బ్రహ్మాండమైన స్థాయిలో ఉంటా, ఓకే, అద్భుతమైన స్థాయిలో ఉంటా. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి కూడా అవుతాను అని మీ సన్నిహితుల వద్ద గట్టిగా చెప్తున్నారట. మీరు ఎవడ ఉన్న సాగుతుంది, ఎందుకులే బూత్ మాట బాగోదు కదా, అది ఇది లేదు ఎందుకు వచ్చింది బాధ. మీ స్టార్ క్యాంపెయినర్ రామలమ్మ గారు ఎలా ఉన్నారు? అద్భుతం, విజయశాంతి అక్క అద్భుతం. ఓకే, అంటే విజయశాంతి గారు మళ్ళా యాక్టివ్ అయి కాంగ్రెస్ పార్టీలో ప్రచారంలో బాగున్నారు కదా, అది ఎలా కలిసి వస్తుంది అంటారు? అద్భుతం సార్, కాంగ్రెస్ పార్టీలో అందరూ వార్తలో ఆవిడ స్టార్ క్యాంపెయినర్, ఆవిడ ఆవిడకి అద్భుతంగా చేస్తారు, చాలా గొప్ప. మౌన్ నగర్కి వెళ్ళి ఆవిడ ప్రచారం చేస్తాడు, అది సభా స్థలి విరిగి కింద పడింది కదా, అప్పుడు మీరు ఉన్నారా? నేను వెళ్ళలేదు సార్ ఆ రోజు. మీరు వెళ్ళలేదు? అవన్నీ ఎందుకు సార్? అవన్నీ అది విరగటం, అయ్యా నేరమా ఘోరమా, ఏదో చిన్న ప్రమాదం జరిగితే అది అడుగుతున్నాడు, అది తప్పు కాదండి. చిన్న ప్రమాదం జరిగితే నువ్వు దెబ్బలు తగిలినయ్యా, విజయశాంత్ గారు కింద ఎట్టబడ్డారు, ఏందన్నా నువ్వు? మీరు వెళ్ళింటే దెబ్బలు తగిలాయా అని పరామర్శిస్తామని. ఏది, నేను రోజు మాట్లాడతాను మేడం దగ్గరికి వెళ్ళి, మా అక్క దగ్గరికి వెళ్ళి. ఏముంది? ఓకే, అంటే మీరు వెళ్ళలేదు ఆ రోజు? ఎందుకు వెళ్ళలేదండి? ఆ రోజు ఇక్కడ ఏదో పనుండి వెళ్ళి ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా ఉన్నారు కదా ఈ రోజు. ఎవడ సార్ కీలకం? అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? రాహుల్ గాంధీతో ఎందుకు కూర్చోలేదు? ఏందన్నా నువ్వు అడిగే క్వశ్చన్ ఏంది? నువ్వేంది? నేను నాకు అంత నన్ను నువ్వు నన్ను ఎక్కువ పెద్దోడు చేయకు, నేను చిన్నాడు రా నాయన, నీకు దండం పెడతా అన్నా. నువ్వు పెద్దోడైతేనే కదా రాజకీయాల సీటు. అమ్మ నువ్వు వచ్చి 7 అనకొండలాగా తెలగా ఇప్పి నాగరాజు అనే పేరుతో మామూలు దేవుడికి స్వామిశివుడు పాలు పోసే నాగరాజు అనుకున్నా కానీ విషపూరితమైన కాట్లేశ ఇప్పుడు పాము కాటేయాలి. నాగరాజు నాగితే చచ్చిపోయేటట్టున్నా, నాగితే నేను చచ్చేటట్టున్నా. ఏందా స్వామి నన్ను నాకబాక నవ్వు, పాము కాటేస్తే కాటది. నాగరాజు అని ఆయన నాగితే చచ్చేటట్టున్నా, నేను నీకు దండం పెడతాను. నన్ను ఎందుకన్నా, నా మీద ఎందుకన్నా, నీ వల్ల అది. ఓకే, థ్యాంక్ యూ అన్నా.
వెళ్తాను, బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేసావు, ఏమన్నా తప్పులు మాట్లాడున్నా? ఆహార అలవాట్లు ఎలా ఉంటాయండి మీ? ఆహార అలవాట్లు ఎట్లా ఉంటాయి అంటే? అంటే నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారా? డైలీ నాన్ వెజ్ తింటా. డైలీ నాన్ వెజ్ ఓకే, కంపల్సరీ. అంటే బాగా ఏది ఇష్టపడతారు? బాగా డైలీ ఎగ్స్ ఒక 4 గుడ్లు తింటాను, చికెన్ తింటాను. జిమ్కి ఏమైనా వెళ్తుంటారా? వెళ్ళను, వాకింగ్కి వెళ్తా. కేబీఆర్ పార్క్ డైలీ ఎన్ని గంటలకు లేస్తారు మీరు మామూలుగా? మామూలుగా 6 గంటలకు లెగుస్తాను. ఇవాళ మీ దెబ్బకి 4కే లేచి ఈయన వచ్చి మన సింగిల్ వేస్తాడు రా బాబు అని. ఓకే, ఈరోజు 4 వచ్చి మీరు పడుకున్నారంట? లేడికి వచ్చి అంటే నిద్ర పట్ల. ఓకే, నిద్రే పట్ల. ఏం ఆల్రెడీ గుర్తొస్తున్నారు నాకు, మీ ఇంటర్వ్యూ చూసా రాత్రి 2-3 చూసా ఊరికే చూసి, ఏమన్నా రేపు పొద్దున రేపు సాయంత్రం మన భవిష్యత్తు ఏందా అని భయపడ్డా. ఇకపోతే ఒకసావు ఇస్తే ఒకసావు అన్నట్టు అనిపించింది. సరే కానీలే, ఏదో ఒకటి కానీలే. ఓకే, మరి ఒప్పుకున్నా కదా, మంత్రసాంతనం ఒప్పుకొచ్చి నాకు గొడ్డ వచ్చినా బిడ్డ వచ్చినా తీయాలి కదా అని ఇంటర్వ్యూ ఒప్పుకున్నాక ఏమని చెప్పాలి కదా అని ప్రిపేర్ అయి కూర్చున్నా. ఓకే అన్న, ఒకటే ఏంది రాజకీయాలు ఈరోజు బాగా కాస్ట్ అయిపోయాయి. వ్యాపారం పౌల్ట్రీ ఫార్మ్ అంతా లాస్ట్ లో ఉన్నాయి, బాగా కాస్ట్ అయిపోయినాయి. బండ్ల గణేష్ గారు పౌల్ట్రీ ఫార్మ్ లాస్ట్ బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా కాస్ట్లీ రాజకీయాల్లోకి మీరు వచ్చారు కదా, కాస్ట్లీగానే పోతారా లేకపోతే ఒక సామాన్యుడుగా వెళ్ళి ఓటర్లని ఓట్లు అడుగుతారా? నువ్వు మీరు చేసే రాజకీయాలు కాస్ట్లీ, మేము చేసే మామూలుగానే ఉంటాయి. సామాన్యుడు దండం పెట్టి ఓటు అడుగుతాం. దండం పెట్టి ఓటు అడుగుతాం? దండం పెడితే ఓటేసేస్తారా? మరి ఏం చెప్తే ఓటేస్తారు సార్? రాజకీయ నాయకులు కదా తయారు చేసింది. ఎవరు ఏం చేశారు మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ప్రపంచ ముదురు మీరండి, ప్రపంచ ముదురు. నాకు రాజా ఆడి నాకి ఆడి సాగొట్టి అమ్మ నువ్వు భలే ఉన్నావు అన్నా నువ్వు. ఈ అమ్మ పాము కాటేయచ్చు మనిషిని చేసిన నాగరాజాన్ని ఇంటర్వ్యూకి వచ్చి అంటే ఆడు చచ్చేటట్టున్నాడు. ఎందుకు వచ్చింది నీ విష ప్రయోగం నా మీద ప్రయోగించకన్నా? మీ సోదరుడు మీ అన్నగారు రాజకీయాలకు వెళ్తారంటే వారించారు. మీ శ్రీమతి గారి యొక్క ప్రోత్సాహం ఎలా ఉంది? అలాగే నేను వెళ్తాను, రాజకీయాలకు సంబంధాలు ఉండవు సార్. మా ఫ్యామిలీ వైపు అంటే ఎవరికైనా ఉంటుంది రాజకీయాలకు వెళ్ళాక హెడ్ ఎక్కువ ఇదంతా ఎందుకు? ఏమి ఉండవు సార్, మా ఇంట్లో మీరు మమ్మల్ని ఎక్కువ ఉంచుకోకండి. మేము మామూలు వాళ్ళం, మీరు మమ్మల్ని ఎక్కువ. మా సినిమా ఎక్కువ కాదు, మామూలు సినిమా, మిడిల్ క్లాస్ సినిమా మాది. ఓకే, మరి మరీ మమ్మల్ని పెద్దవాళ్ళని చేయకండి. మీరు చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి చేరారు. మీరు అంటే చిన్న స్థాయిలో మీతో కలిసి జీవించిన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారన్నమాట. ఆ ఫ్రెండ్స్ ఈ రోజుకి మీ వెంటే ఉన్నారా లేకపోతే దూరంగా ఉన్నారా? ఒక విషయం చెప్పమంటారా? మీరు అడిగారు కాదు, చెప్తున్నా. నన్ను నిర్మాతం చేసింది ఇడు. ఏం పేరు అతని పేరు? కిషోర్. కిషోర్ ఏ ఊరు? కిషోర్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేనేజర్. ఓకే, కళ్యాణ్ బాబు దగ్గర తీసుకెళ్ళి నాకు ఆయనతో సంబంధం ఉన్నా. నన్ను నిర్మాత అవటానికి నాకు అన్ని విధాలుగా నన్ను వెనకాల నడిపించింది నా ఫ్రెండ్. ఓకే, జీవితంలో మీరు చెప్పండి, ఇప్పుడు కూడా నాతోనే ఉంటాడు నా ఫ్రెండ్. ఓకే, నాతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే అట్టు ఉంటుంది. అది అయితే మేము కూడా ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుందేమో. మీరు నాకు తారని భయం సార్. విషపూరితమైన నాలికతో నాకి మీ విషాన్ని నాకు ఎక్కిచ్చి నన్ను మొత్తం నా రంగులు మీ పచ్చరాగ రంగు నా బాడీ అంత అయిపోయి నేను దస్తానే భయం అవుతుంది మీతో. జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? మిమ్మల్ని బాగా బాధించిన విషయం కానీ మర్చిపోలేని సంఘటన అనేది కానీ? బాధించిన సంఘటే 2-3 ఉన్నాయి సార్. బాగా మర్చిపోలేని సంఘటన మాత్రం ఒకటి సార్, గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన రోజు. ఒకరోజు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన పవన్ కళ్యాణ్ గారు గణేష్ని నిర్మాత చేస్తాను నా భుజం మీద చేసిన రోజు. ఆ రెండు నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి సార్. టెన్రా బ్లాక్ బాస్టర్, నా జీవితంలో ఒక పెద్ద ఒక డ్రీమ్, ఒక బ్లాక్ బాస్టర్ సినిమాలు తీయాలి. 10 దాకా హిట్ లేని మా హీరో నాకు డేట్లు ఇవ్వటం, నేను అంతకుముందు ఫ్లాప్ ఇచ్చినా కానీ ఆయన నన్ను తీన్ మరిన సినిమా ఫ్లాప్ ఇచ్చినా కానీ మళ్ళీ సినిమా ఇవ్వటం, నాకు ఆ సినిమాని కొనటం, గబ్బర్ సింగ్ తీసి రిలీజ్ అయిన రోజు ఉక్కిరి బిక్కిరి అయిపోయాయి సార్ నేను ఆనందం. మీ అభిమాని గారు, ఇది కాంట్రవర్సీ కాదు, ఇంకోటి కాదు. నువ్వు కాంట్రవర్సీ కానీ నువ్వు అభిమాని మీ దేవుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఇటీవల అత్యాయత్నం జరిగిందని ఆయన చెప్పారు, కంప్లైంట్ చేశారు. నా పైన అత్యాయత్నం జరిగింది, నన్ను అంతమందించాలని చూస్తున్నారు, నా మీద రెక్కి నిర్వహించాలని చెప్పారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా దండం పెడతాను నన్ను నన్ను హీరో గారి గురించి అడగడం నాకు బాధ అనిపిస్తుంది, నేను చెప్పలేను. అట్లా కాదనమాట, అక్కడ ఏపీలో ఏమో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు నాగపాము, నువ్వు నాగరాజు కాదు, నువ్వు నాకు నన్ను దండం పెడతా. నువ్వు నన్ను ఎందుకన్నా నా జీవితం ఆగం చేయడానికి వచ్చాను? నువ్వేందా నేను నేను ఇంటర్వ్యూ లేదు ఏం లేదు ఉంటాను? అయిపోయింది ఇంకేంది కబుర్లు? రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎన్ని స్థానాలు వస్తున్నాయి మొత్తం? 105 స్థానాలు, 104 స్థానాల్లో గెలుస్తున్నాం కూటమి. 104 స్థానాలు అది ఫిక్స్? అది
అంటే మామూలు సర్వే అంటే సర్వే జన సుఖినోభవంత అంటారు మీరు, ఇంకా మేమేం అనలేము. అంటే 104 స్థానాలు వస్తాయని ఎలా ఫిక్స్ అయ్యారు? ఎలా ఫిక్స్ అయ్యారు? కాంట్రాక్ట్ ఇచ్చేశారా? కాంట్రాక్ట్ కాదు, మాకు తెలుసు కదా సార్, మాకు తెలుసు కదా, మాకు ఎక్కడెక్కడ ఉంది, 104 స్థానాలు గెలుస్తున్నాం, అధికారం రాబోతున్నాం, అద్భుతంగా పరిపాలన. 119లో 104 మీరు గెలిస్తే 15 స్థానాలు వాళ్ళు గెలుచుకుంటారంటారు. వాళ్ళంటే అంటే టీఆర్ఎస్ వాళ్ళు. అంటే మీరు అన్నారు కదా మేము గెలుస్తామంటే, ఎవరు గెలుస్తారు మీరు? 104 స్థానాలు కూటమి 104 స్థానాలు విజయం సాధిస్తుంది. ఓకే, మీ కూటమి అంటే దాంట్లో కూటమిలో కూటమిలో నువ్వు గమ్మత్తన్నా, నువ్వు అమ్మో, నువ్వు సామాన్యుడు. కూటమిలో ఎవరో ఎన్ని స్థానాలు సాధిస్తారని లెక్క పెట్టుకున్నారా? నీకెందుకన్నా ఎవరైనా సార్, 104 స్థానాల్లో మేము గెలుస్తున్నావు, అంతే. నువ్వు నన్ను ఇరికేయవన్నా, నువ్వు నన్ను కాటేయటానికి ప్రయత్నం చేయమాక. నువ్వు దండం పెడితే నాగపోం ఆశీర్వదించిన శివుడు మెళ్ళ నాగపోంలాగా ఉండు, అడు విశ్వసర్పంలాగా నాగపోంలా దారవాహను ముందస్తు ఎన్నికలకు సంబంధించి మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చే సందేశం కానీ పిలుపు ఏం చెప్పండి? ఏముందన్న, ప్రజలందరూ ప్రిపేర్ అయ్యి ఉన్నారు, అద్భుతం, కాంగ్రెస్ కోటేస్తారు, ఘన విజయం సాధిస్తుంది కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈ 4-5 ఏళ్ల పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీలో బందీ అయిపోయిన ఈ తెలంగాణ ప్రజలు విముక్తి పొందుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలు రేపు డిసెంబర్ 11 నుంచి రాబోయే రోజులు మొత్తం బ్రహ్మాండంగా సస్యశ్యామలమైన తెలంగాణ, అద్భుతమైన తెలంగాణ, నిజమైన బంగారు తెలంగాణ, మంచి పరిపాలన అందించే కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్ని పొంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు.